నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నిర్జయ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. భావితరాలకు బంగారు బాట వేయడానికి విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించిన మంత్రి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్సీ కోతుల సునీత. బీసీల అభివృద్ధికి పాటు పడుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం అని స్పష్టం చేసిన సునీత. అత్యంత భక్తి శ్రద్ధలతో సప్తఋషి పూజా కార్యక్రమాలు. సంతపేట షిరిడి సాయి మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన వేద పండితులు. వివరాలకెళ్తే, రాష్ట్రంలో పేద ప్రజలకు పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్రంలో భావితరాలకు బంగారు బాటలు వేయడానికి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమం క్రింద 6,400 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన పథకం కింద 11 లక్షల మంది లబ్ధిదారులకు 2,300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ పైన చదువుకునే విద్యార్థులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారి తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థుల తల్లులకు జగనన్న వసతి దీవెన కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీసుధ, మెప్మాపీడి కృపారావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి లలితాభాయ్, మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ ఝాన్సీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రలీల, ఎంపీడీఓ సాయికుమార్, తహసీల్దార్ నెహ్రూబాబు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా దీవెన మరి నాడు నేడు అట్లాగే ఇవన్నీ కార్యక్రమాలు తూచా తప్పకుండా పూర్తి చేస్తాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ యొక్క మరి కార్యక్రమాలకు రావాల్సినటువంటి ఆ నిధులు కూడా మీకు అందిస్తాం. మరి అధ్యాపకులు లేని నోటు తెలుస్తాం. ఎక్కడైతే శాంక్షన్ పోస్ట్ లేవో దానికి ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా గెస్ట్ లెక్చర్స్ కూడా మరి ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం నుంచి కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఒక్కసారి మరి మీ అందరికీ మనవి చేసుకుంటూ నిర్ణయం తీసుకొని మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి మీ తల్లులు మీ పిల్లలకు ఒక చక్కటి మరి వాతావరణం కల్పించాలని చెప్పి ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి ఈరోజు స్కూళ్ళ మరి రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాం. మంచి గ్రీన్ బోర్డులు వస్తాయి, ఫ్యాన్లు తిరుగుతాయి, కిటికీలు తలవేసుకోవచ్చు, డోర్లు పడతాయి, గేట్లు ఉంటాయి, బాత్రూంలో నీళ్ళు వస్తాయి, తాగడానికి నీళ్ళు ఉంటాయి, మంచి మరి అధ్యాపకులు ఉంటారు. ఇక్కడి నుంచి ఈ యొక్క విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేనితనంతో టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందుతున్నాయన్నారు. విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన ఇలా విద్యారంగంలోనే పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందుల కుంభకోణంలో కూరుకుపోయారన్నారు. తాను బీసీ నాయకుడని, బీసీలను ప్రభుత్వం అణిచివేస్తుందని అంటున్నారని, తాను కుంభకోణాలు చేసి బీసీలను అడ్డుపెట్టుకోవడంలోనే అచ్చెన్నాయుడు కుతంత్రం రెచ్చగొట్టే ధోరణి అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలను తనను పురుగు కంటి హీనంగా చూశారని, తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పోతుల సురేష్, రాష్ట్ర నాయకులు బడుగు కోటేశ్వరరావు, పురుని ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. మరి పేదలకి అండగా ఉంటూ మరి విద్యకి పెద్ద పీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక విద్యా విధానంలో ఒక నూతన మార్పును తీసుకొస్తూ మరి విద్య ద్వారానే
ఆ కుటుంబం కానీ సమాజం కానీ వికాసం పొందుతుంది, రాష్ట్ర మరి అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి మరి విద్యలో అంత మార్పు తీసుకొస్తూ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. మరి అలాగే ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమము అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈరోజు వాళ్ళు ఏ విధమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు, ఏ విధమైనటువంటి ఈరోజు వాళ్ళు హద్దులు మీరి దుష్ట ప్రచారానికి పాల్పడుతున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మరి మనందరం చూస్తున్నాము, మరి అచ్చెన్నాయుడు గారు మరి బీసీ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు ఎప్పుడు కూడా, ఆయన ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్స్ మందుల కుంభకోణం విచారణలో పీకల దాకా మునిగినటువంటి అచ్చెన్నాయుడు గారు ఈరోజు మరి ఆయన మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు బీసీలను కూడా ఏ విధంగా అవమానపరిచి మాట్లాడుతున్నారంటే బీసీలందరికీ కూడా వర్తించదు అది. ఎందుకంటే ఆయన తప్పు చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాలి, కానీ మరి బీసీలని అనగదొక్కుతున్నారు, బీసీలని అవమానపరుస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా మరి ఎందుకంటే బీసీలని ఓటు బ్యాంక్గా మార్చుకొని మరి ద్రోహం చేసినటువంటి పార్టీ ఏదైనా నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు మరి అచ్చెన్నాయుడు పట్ల బాధపడితే మరి చంద్రబాబు నాయుడు గారు బాధపడాలి, కానీ బీసీ నాయకులు ఎవరు కూడా బాధపడడం లేదని కూడా అచ్చెన్నాయుడు గారు గ్రహించాలని కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకెళ్తూ మరి ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది, నడుస్తున్నటువంటి ప్రభుత్వము. మరి రాజధాని అంశంపై కూడా మేము ఈరోజు ఒకటే చెప్తున్నాము, మరి టీడీపీ వాళ్ళు డ్రామాలు కట్టిపెట్టి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వాళ్ళు చూడాలని చెప్పి తెలుసుకోవాలని చెప్పి మరి ఏ వర్గాలకి ఏ సంక్షేమం చేస్తుందనేది కూడా లెక్కల ద్వారా తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. నేను చేసిన కృషికి ఆ ఎమ్మెల్సీ పదవి అనేది చాలా తక్కువది, అది ఎన్నో అవమానాలు భరించాం, పార్టీలో చాలా ఇబ్బందులు పడ్డాం. కర్నూలు నుంచి మరి చీరాల తీసుకొచ్చి పోటీ చేయిస్తే మరి అధికార పార్టీలో నన్ను ఇన్ఛార్జ్గా కొనసాగించాలనా? మరి నేను ఏ విధంగా ప్రజలకు అక్కడ పోటీ చేసిన వ్యక్తిగా ఇన్ఛార్జ్గా మరి నన్ను తీసేసి వేరే వాళ్ళని తీసుకొని పార్టీలో తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఎంత అవమానపరిచారు? అది కరెక్టా చంద్రబాబు నాయుడు చేయడం? ఒక బీసీ మహిళకు చేయాల్సినటువంటి న్యాయం అది అని అడుగుతున్నాను ఈరోజు. ఎంత మోసం చేయటం అది, ఎంత దగా చేయటం? మీ అవకాశ రాజకీయాల కోసం మనుషులు వాడుకొని కరేపాకులాగా తీసేస్తున్నారు మీరు. ఎంతకాలం మేము ఇంకా ఇలా మీ కరేపాకులాగా మేము మీకు పనిచేయాలి? ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్కే మస్తాన్మల్లి అన్నారు. ఒంగోలు పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 నెలలుగా దేశ ప్రజలు ఎన్ఆర్సీ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీ నుంచి స్పందన లేదన్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యపరంగా ఇచ్చిన రిజర్వేషన్ను తొలగించాలని చూస్తున్నారన్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తమై ఉద్యమించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులు మోదీని ప్రశ్నించడం లేదన్నారు. పరోక్షంగా ఎన్ఆర్సీ బిల్లుకు మద్దతు ఇచ్చి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ ప్రతినిధులు సైద, ఆదినారాయణ రెడ్డి, జానకీరామ్, సుబ్బారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు వాడు అని చెప్పి నువ్వు 3 రాజధానులు పెడతావు, అవుట్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీరు మిమ్మల్ని అంటాడు. నువ్వు దొంగ అని చెప్పి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాలు దోచుకుతింటారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ భయాందోళనకు గురి అవుతా ఉన్నారు. 53 రోజులు రోడ్ల మీద ఉన్నారు. కాపాడాల్సినటువంటి బాధ్యత, భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్గా క్యాబినెట్ తీర్మానం చేయండి, అసెంబ్లీలో దీని మీద రిజల్యూషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గడిచిన 10 రోజుల నుంచి శైలజనాథ్ గారు, మేము జగన్మోహన్ రెడ్డి గారు, మేము దీని మీద ఎన్ఆర్సీ ఎన్పిఈపి ఎన్పిఆర్ సిఐ మీద మాట్లాడాలంటే అపాయింట్మెంట్ దొరకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవ్వాలన్నాం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఈ 2 పరిమితులు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నడుము కట్టింది. ఇవాళ నెల్లూరులో రాత్రి పెద్ద ఎత్తుగా రిజెక్ట్ ఎన్ఆర్సీ, రిజెక్ట్ సిఈపి సిఆర్ఎఫ్ సిఏ అనే దాని మీద పెద్ద
మీటింగ్ బహిరంగ సమావేశాలు పెట్టాం. అట్లానే ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒంగోలులో కూడా ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి దానిలో భారత రాజ్యాంగం నిర్మించినప్పటి నుంచి కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల యొక్క ప్రమోషన్లో కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుని ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే వీళ్ళకి నిజంగా కళ్ళుండి ఆలోచిస్తారో చెవులుండి వింటలేదో అర్థం కావట్లేదు. వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ మతంతో న్యాయస్థానాన్ని కూడా ప్రక్కుదారి పట్టించి రాజ్యాంగాన్ని కూడా వైలేషన్ చేసేటటువంటి కార్యక్రమం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి పిల్లేపిచ్చి దాన్ని సుప్రీంకోర్టులో కోర్టు ఏమంటుందంటే ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం, అది ప్రాథమిక హక్కుగా భావించట్లేదని చెప్పి సుప్రీంకోర్టు చేత తీర్పు చెప్పించినటువంటి దాన్ని మేము నిరసిస్తా ఉన్నాం. షాపులతో నిమిత్తం లేకుండా వృత్తిదారులందరికీ జగనన్న చేయూతను అందించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ఒక జీవోను జారీ చేసిందని, అందులో షాపులున్న వారికి మాత్రమే జగనన్న చేయూత అమలు జరపాలని ఉందని, ఆ జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. షాపుల అద్దెలు పెరగడం, అడ్వాన్సులు పెరిగి వృత్తి చేసుకోలేకపోతున్నారని, అందుకోసం ఇళ్లలోనే వృత్తి చేసుకుంటున్నారని, అందువల్ల వారికి కూడా ఈ చేయూతను వర్తింపచేయాలని కోరారు. బొగ్గుల ధరలు విపరీతంగా పెరిగాయని, వాటిని తగ్గించాలన్నారు. ఈ ధర్నాలో రజక వృత్తిదారుల సంఘ నాయకులు ఎం శ్రీనివాసరావు, గుర్రం సుబ్బన్న, ఏ రమణమ్మ, పి వెంకటేశ్వర్లు, శ్రీ హెచ్ శ్రీనివాసరావు, కొండయ్యతో పాటు పలువురు వృత్తిదారులు పాల్గొన్నారు. జగనన్న చేయూత పథకము మాకందరికి, రజకులు అందరికి 10,000 రావాలని కోరుకుంటున్నాము. అపార్ట్మెంట్లో ఇస్త్రీ చేసే వాళ్ళందరికీ అపార్ట్మెంట్లో జీతాలు 5,000 6,000 ఇస్తే వాళ్ళ పోషణకు సరిపోదు కదా సార్. మరి వాళ్ళకు కానీ 10,000 వర్తించాలి కదా. మరి స్త్రీలు ఇళ్లలో బట్టలు ఉతుక్కొని వాళ్ళ అపార్ట్మెంట్లో ఇస్త్రీ చేసుకుంటేనే కదా వాళ్ళకి జరగాల. వాళ్ళు ఇచ్చిన 5,000 తోటి 6,000 తోటి వాళ్ళకి సరిపోదు కదా. మరి అది మీరు మేము అడిగేదానికి మీరు ఆలోచించుకొని మాకు వచ్చేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాము. మరి బండ్లు తోపుడు బండ్ల వాళ్ళకి కానీ ఇళ్ళకాడ మామూలుగా ఒక బంకులాగా ఒక టేబుల్ లాగా వేసుకొని అన్ని 4-5 బజార్లు తీసుకొచ్చుకొని వేసుకొని ఇస్త్రీ చేసుకొని జీవనోపాధి సాగించుకుంటున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించాలని కోరుకుంటున్నాను సార్. 6,000 జీతంతో ఒక ఫ్యామిలీ బతకాలంటే కష్టం కాబట్టి 40,000 ఇస్త్రీ చేస్తూ ఈ స్కీమ్ కింద రావాలంటే అది అన్యాయమైన పని కాబట్టి ఒంగోలు జిల్లా రజక సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి మేము చేసి వినపం ఏంటంటే, ఎవరైతే ఇంటికాడ ఇస్త్రీ బల్ల పెట్టుకొని ఇస్త్రీ చేస్తారో వాళ్ళని ఈ స్కీమ్ కింద అర్హులుగా ప్రకటించమని, అలాగే తోపుడు బళ్ళతోటి టౌన్ మొత్తం బదాలు తిరుగుతూ ఇస్త్రీ చేసుకునే వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోమని, అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ పనిచేస్తూ ఇస్త్రీ చేసుకునే వాళ్ళని కూడా ఈ స్కీమ్ కింద తీసుకోమని, అలాగే టైలరింగ్ వాళ్ళు కూడా షాప్ ఉండేవాళ్ళకే ఇస్తామని చెప్పి అన్నారు. ఈరోజు రెడీమేడ్ వచ్చినాక టైలరింగ్ షాపులు కూడా వృత్తి పడిపోయినది కాబట్టి ఇళ్ళగాడు కుట్టుకునే ఆడవాళ్ళకు కూడా ఈ స్కీమ్ కింద వర్తించమని, వాళ్ళని కూడా తీసుకోమని చెప్పని మేము జిల్లా రజక సంఘం తరఫున మనవి చేసుకుంటున్నాం. అపార్ట్మెంట్ వాచ్మెన్లకి, అదేవిధంగా షాపులు లేని వాళ్ళకి, ఎండల్లో చేసేవాళ్ళకి కూడా ఈ పథకం వర్తించదు అని చెప్పి చెప్పారు. చాలా దుర్మార్గమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ఎవరైతే ఇస్త్రీ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రజక ఉద్యోగుల సంఘం, ఇతర రజక సంఘ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అదేవిధంగా రజకులకు సంబంధించినటువంటి బొగ్గు రేటు ఈ కాలంలో విపరీతంగా డబ్బాకి దాదాపు 50 రూపాయల ఎకర, బస్తాకి 600 రూపాయల రేటు పెరిగింది. దీన్ని వెంటనే తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రజకులకు ఇచ్చే సొసైటీ రుణాలని ఈ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేశారు. మరలా రజక సొసైటీలని పునరుద్ధరించాలని, అర్హులైన రజకులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒంగోలు మినీ స్టేడియం వేదికగా ప్రారంభమైన సీఎం కప్ స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ పోటీలకు వంటౌన్ సీఎం భీమా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలు ప్రారంభించారు. సోమవారం ప్రకాశంపై కృష్ణ, విశాఖపట్నంపై విజయనగరం,
పశ్చిమ గోదావరిపై తూర్పు గోదావరి, గుంటూరుపై చిత్తూరు జట్లు విజయం సాధించాయి. స్త్రీల విభాగంలో విశాఖపట్నంపై గుంటూరు, నెల్లూరుపై ప్రకాశం, చిత్తూరుపై కృష్ణ, కర్నూలుపై విజయనగరం జట్లు గెలుపొందాయి. డిఎస్డిఓ బి శ్రీనివాస్, జిల్లా క్రీడా ప్రాధికార కోచ్లు, ప్రతినిధులు మ్యాచ్లను పర్యవేక్షించారు. చీఫ్ కోచ్ శ్రీనివాస్ గారు ఎక్కడొక్కసారి చీఫ్ కోచ్ శ్రీనివాస్ గారు గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడల్ని వారి సర్కిల్లో ఎక్కడన్నా ఉంటే వారు ఎంకరేజ్ చేస్తారని సభాముఖంగా విన్నవించుకుంటూ వారు ఇక్కడికి వచ్చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం కప్ కబడ్డీ స్త్రీ పురుషుల టోర్నమెంటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఇతర జిల్లాల నుంచి వచ్చిన 13 మంది జిల్లాల క్రీడాకారులకు అత్యంత వైభవంగా భోజనం కానీ వసతి ఏర్పాట్లను చేసి మా డిఎస్సీ వారు, మా కలెక్టర్ గారు, మా మినిస్టర్ గారైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపినందుకు మా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గారైనటువంటి మా బాపూజీ గారు, సెక్రటరీ అయినటువంటి నేను, మా ట్రెజరర్ గారు, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారైనటువంటి రవి గారు, ట్రెజరర్ గారు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము పర్యవేక్షించడం జరిగింది సార్. అన్ని ఏర్పాట్లు బాగా జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్యాటర్న్ గారైనటువంటి పిఎల్ రాజు గారు పాత్ర చాలా మరువలేనిది. గత 15 రోజుల ముందు నుంచి మా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపూజీ గారు, ట్రెజరర్ చంద్రశేఖర్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి రవిప్రసాద్ గారు, ప్యాటర్న్ పిఎల్ రాజు గారు చేసినటువంటి కృషిని మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వారికి సాధారణంగా ఒంగోలు పుర ప్రముఖుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఒంగోలులోని సంతపేట షిర్డీ సాయిబాబా మందిరంలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన కోటి రుద్రాక్షల పందిరి ఆవరణంలో సప్తఋషుల పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో చేపట్టిన పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా వీక్షించారు. ప్రతి సోమవారం జరిగే ఈ సప్తఋషుల పూజా కార్యక్రమం ఈ వారం కోటి రుద్రాక్షల పందిరితో గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్నదని మఠంపల్లి దక్షిణామూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాలయ ధర్మకర్త కవర్తపు శ్రీనివాసరావు, సాయిపాద సేవకులు అలహరి చెంచలరావుతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి విశేష అభిషేకాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. Thank you.
ఈ యొక్క కాశీ విశ్వనాథుడికి 1,11,00,000 రుద్రాక్షలు ఈ మందిరంలో నిమగ్నమై ఉన్నాయి. 2 ముఖాల నుంచి 14 ముఖాల దాకా విశేషముగా వేద పండితులంతా కూడా ఆ పందిరిని సమస్త దేవతలు పందిరి మీద ఆవాహన చేశారు. ఆ పరమేశ్వరుడు వారు ఆ పందిరి ధామంలో అలా విమానంలాగా తిరుగుతూ ఉంటారని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనం శ్రమించి 6 మాసాలు ఈ రుద్రాక్షల్ని తీసుకొచ్చి ఇలా ఒంగోలు సొంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వేసిన గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఇలా రుద్రాక్ష పందిరి వేశాం. ఈ పైన మాత్రం 25,000 మాలలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా 2 ముఖాల నుంచి 14 ముఖాల దాకా ఉన్నాయి. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ రుద్రాక్ష పందిరి కిందగా ఎవరైతే స్వామిని భరిస్తారో కళ్ళతో చూస్తారో అటువంటి వారికి ఎటువంటి అరిష్టాలుగా తొలగిపోతాయని సకల కార్యాలు సిద్ధిస్తాయని వేద శాస్త్రాలు ఘోషించాయి. కాబట్టి మనం పెద్దల వాక్కుతోటి ఇలా పందిరం నిర్మించామని చక్కగా 100,000 మంది దర్శించారు ఇవాటి దాకా. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎవరు తొందరపడకుండా ఇవాళ సోమవారం అందులో పరమేశ్వరుడు సప్తర్షి పూజ పూర్తయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. భావితరాలకు బంగారు బాట వేయడానికి విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించిన మంత్రి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్సీ పోతుల సునీత. బీసీల అభివృద్ధికి పాటు పడుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం అని స్పష్టం చేసిన సునీత. అత్యంత భక్తి శ్రద్ధలతో సప్తఋషి పూజా కార్యక్రమాలు. సంతపేట షిరిడి సాయి మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన వేద పండితులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.